హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లేడీస్ కార్నర్ బై సౌజీ. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నా ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ అనేవి యూజ్ చేసి ఏ విధంగా శానిటైజర్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నానండి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనందరికీ కూడా శానిటైజర్స్ అనేవి చాలా ముఖ్యం కదండి. ఇంకా అలానే శానిటైజర్స్ కొనుక్కుందామని వెళ్ళినా సరే మెడికల్ స్టోర్లో అయిపోయాయని చెప్తున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరు కూడా శానిటైజర్ యూజ్ చేయడం ఇంపార్టెంట్ కాబట్టి నేను ఈరోజు శానిటైజర్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది మీతో షేర్ చేస్తున్నానండి. సో ఫ్రెండ్స్, శానిటైజర్ ని ప్రిపేర్ చేసుకోవడానికి మనకి ముందుగా అలోవెరా జెల్ అనేది కావాలండి. మీకు అవైలబిలిటీలో ఉన్న అలోవెరా జెల్ ని తీసుకోండి. మీకు ప్లాంట్ ద్వారా తీసుకున్నా సరే పర్లేదండి. మీ ఇంట్లో మొక్క ఉంది అనుకుంటే మొక్క నుంచి కూడా జెల్ ని తీసుకోండి. నాకు ఇక్కడ అవైలబిలిటీ లేదు కాబట్టి డైరెక్ట్ గా జెల్ తీసుకుంటానండి. ఇంకా అలానే తీసుకున్న దాన్ని మనం బాగా ఇలా బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో ఒక 2 స్పూన్స్ లాగా డెటాల్ యాడ్ చేసుకోవాలండి. డెటాల్ మన అందరికీ తెలిసినట్టే మన చేతి పైన ఉన్న క్రిములని చంపుతుంది. సో ఇలా డెటాల్ ని ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, డెటాల్ వల్ల మనకి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయనేవి మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇంకా అందుకనే నేను చెప్పటం లేదు. సో ఇలా 2 స్పూన్స్ డెటాల్ తీసుకొని దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేయటం వల్ల మనకి మంచిగా మన హ్యాండ్స్ లో ఉన్న క్రిములు ఏమైనా ఉండేలా అయితే, ఇంకా అలానే ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉండేలా అయితే మన చేతి పైన, ఇంకా అలానే మనం దగ్గినప్పుడు అయినా లేదా మనం ఎక్కడైనా చెయ్యి పెట్టినప్పుడు కానీ మనకి క్రిములు అనేవి ఈజీగా మన హ్యాండ్ లోకి వస్తాయి కాబట్టి ఇలా ప్రిపేర్ చేసుకున్న దీన్ని మనం ఎప్పటికప్పుడు మన హ్యాండ్స్ పైన యూజ్ చేస్తూ ఉండేలా అయితే అప్పటికప్పుడే ఆ క్రిములు అనేవి చనిపోతాయండి. సో శానిటైజర్ యొక్క యూజ్ ఏంటనేది మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న దానిలోకి గ్లిజరిన్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. మన ఛానల్లో చాలా డిఐవైస్ లో అక్కడ నేను గ్లిజరిన్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తాను. గ్లిజరిన్ అనేది మన హ్యాండ్స్ కి పొరలు ఊడిపోకున్నా కానీ, ఇంకా అలానే డ్రై అయిపోకున్నా కానీ మనకి ఈ గ్లిజరిన్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఇలా ఈ గ్లిజరిన్ కూడా బాగా మిక్స్ చేసుకోండి అందులో యాడ్ చేసి. సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ఈ శానిటైజర్ అనేది మన చేతి పైన ఉన్న క్రిముల్ని 80% వరకు క్లీన్ చేసేస్తుందండి. సో మీ అందరికీ కూడా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఇంకా అలానే మీకు ఎక్స్పైరీ డేట్ అయిపోయి ఉన్న మీ క్రీమ్స్ ఉంటాయి కదండి, ఎక్స్పైరీ డేట్ అయిపోయిన క్రీమ్స్, సో ఆ క్రీమ్స్ ని బయట పోసేసి ఈ డబ్బా ఉంటుంది కదండి, ఆ డబ్బాని బాగా క్లీన్ చేసుకొని ఈ శానిటైజర్ అనేది అందులోకి షిఫ్ట్ చేసేసుకోండి. క్లీన్ చేసుకున్నాక, ఇలా షిఫ్ట్ చేసుకున్నాక మనం ఒక డేకి ప్రిపేర్ చేసుకున్న పర్లేదండి, 2 డేస్కి ప్రిపేర్ చేసుకున్న పర్లేదు. మీరు యూజ్ చేసే దాన్ని బట్టి ఎంత శానిటైజర్నైనా మీ ఓన్గా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనకి నార్మల్గా 50 ml శానిటైజర్ బయటకు వెళ్ళి మెడికల్ షాప్లో అడిగేలా అయితే ఎంత చెప్తున్నారో మీ అందరికీ తెలిసే ఉంటుంది. 2 2 2 2 కాస్ట్లీ అండి శానిటైజర్స్ అయితే బయట. ఈ విధంగా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి, 100కి 100% బాగా వర్క్ అవుతాయండి. ఆ శానిటైజర్స్ కి ఈ శానిటైజర్ కి డిఫరెన్స్ అనేది ఏమి ఉండదు. నువ్వు డాక్టర్ వా అని అడిగితే క్వశ్చన్ చేస్తే నేను ఆన్సర్ చేయలేను. కొన్ని కొన్ని విషయాలు అందరికీ తెలియాలని లేదు కదండి. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న శానిటైజర్ ని ఈ విధంగా మన హ్యాండ్స్ పైన అప్లై చేసేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ట్రై చేసి మీ ఆరోగ్యాన్ని, ఇంకా అలానే మీ హెల్త్ని జాగ్రత్తగా చూసుకోండి. మీరు బయటకు వెళ్లకుండా ఉండండి. ఎక్కువ శాతం బయటకు వెళ్లకుండా మీ హెల్త్ని, ఇంకా అలానే మీ యొక్క జాగ్రత్తలు మీరు తీసుకోండి. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.